ఓకే సల సార్ ద లెసన్ రైట్ లాస్ట్ క్లాస్లో ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అప్లికేషన్స్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఓకే లాస్ట్ క్లాస్ యు సీ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఎలా ఉంటుందో ఈ పిక్చర్లో చూడండి ఇది ఏంటంటే చూడండి ఓకే నో ప్రాబ్లం నేను వీడియో పంపిస్తాను కాబట్టి నో ప్రాబ్లం లిజన్ ఇది మనం షాంపిల్ అనమాట అంటే మనం ఏ షాంపిల్ని అయితే నువ్వు చూస్తున్నావు స్పెక్ట్రా చూడాలనుకుంటున్నావో అనుకుంటున్నావో దాన్ని ఇక్కడ ఫిల్ చేస్తారు ఓకే ఇది ఎన్ ఎస్ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ నుంచి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీని మనం పంపిస్తాం అంటే రేడియో వేవ్స్ను ఇక్కడ పంపిస్తారు రేడియో వేవ్స్ని ఇక్కడ పంపించిన తర్వాత ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు ఇక్కడ జరిగేసి ఇక్కడి నుంచి ఈ పీక్స్ అనేటివి ఏంటంటే యాంప్లిఫైర్ ద్వారా డిటెక్టర్లోకి వస్తుంది ఈ డిటెక్టర్లో నుంచి ఇక్కడ మనకేంటే స్పెక్ట్రమ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది సో దీస్ అర్థం ఈ లాస్ట్ హెడ్జ్ ఉండేది ఏంటంటే హీటింగ్ కాయిల్స్ ఈ హీటింగ్ కాయిల్స్కి ఏంటంటే ఇక్కడ బ్యాటరీకి కనెక్షన్ చేస్తారు దీని నుంచి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అప్రోచ్ అయ్యి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏంటంటే ఈ షాంపుల్ ట్యూబ్లో పడుతుంది ఈ షాంపుల్ ట్యూబ్లోకి ఆల్రెడీ రేడియో వేవ్స్ అనేటివి ఇక్కడికి వచ్చేస్తాయి కాబట్టి వాటి నుంచి ఈ రేస్ అనేటివి ఇక్కడికి వచ్చేసి అంటే ప్రోటాన్లో ఉన్నటువంటి ప్రోటాన్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ అన్నాం కాబట్టి ఈ ప్రోటాన్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కి అట్రాక్ట్ అయిపోయి అక్కడి నుంచి దాని సిగ్నల్స్ ఏంటంటే ఆంప్లిఫైర్ ద్వారా డిటెక్టర్ పంపుతుంది డిటెక్టర్ నుంచి ఇక్కడ మనకు పిక్చర్ అనేది వస్తుంది దిస్ ఇస్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ మిషన్ వర్క్ సో లాస్ట్ క్లాస్లో ఇథాయిల్ బ్రోమైడ్ చూసాం వన్ కామా వన్ కామా టూ ట్రై బ్రోమో ఈథేన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా గురించి మనం కంప్లీట్గా డిస్కషన్ చేసాం ఈరోజు క్లాస్లో అనదర్ అప్లికేషన్స్ మనం చూ సో టుడే వి డిస్కస్డ్ అబౌట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఇథాయిల్ ఆల్కహాల్ చూడండి ఇక్కడ ఇథాయిల్ ఆల్కహాల్ అన్నప్పుడు మనం సో ఇథాయిల్ ఆల్కహాల్లో బా చూడండి ఇక్కడ సిహెచ్ త్రీ ఉంది ఇక్కడ సిహెచ్ టూ ఉంది ఇక్కడ ఓహెచ్ ఉంది అంటే మనకి త్రీ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే త్రీ ప్రోటాన్స్ ఈ త్రీ ప్రోటాన్స్లో ఏంటంటే లాస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను స్పిన్ స్పిన్ కప్లింగ్ జరగాలి అంటే అన్సిమెట్రికల్ హైడ్రోజన్స్ ఉండాలి అన్సిమెట్రికల్ చేస్తాం నంబర్ ఆఫ్ పీక్స్ నంబర్ ఆఫ్ పీక్స్ అనేటివి మనం సో నంబర్ ఆఫ్ పీక్స్ అనేది ఏంటంటే ఎన్ వాల్యూని బట్టి ఉంటుంది ఎన్ వాల్యూ ఎన్ వాల్యూ అనేది ఏంటంటే అడ్జస్టెంట్ కార్బన్ దగ్గర మనం చూడాలి చూడండి ఇక్కడ మనకేంటా అంటే సిహెచ్ త్రీ ఉంది ఈ సిహెచ్ త్రీ కార్బన్ దగ్గర ఉన్నటువంటి త్రీ హైడ్రోజన్స్ ఎటువంటి పీక్స్ ఇస్తాయి సింగిల్ ఎట్ ఇస్తాయా డబుల్ ఎట్ ఇస్తాయా ట్రిపులెట్ ఇస్తాయా అంటే దీని పక్క కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ చూడాలి దీని పక్క కార్బన్ దగ్గర ఎన్ని ఉన్నాయి రెండు హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఎన్ ఇస్ ఈక్వల్ టు టూ నంబర్ ఆఫ్ పీక్స్ అంటే ఎన్ ప్లస్ వన్ కాబట్టి టూ ప్లస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ అంటే ట్రిపులెట్ ఇస్తుంది సో సిహెచ్ త్రీ ప్రోటాన్స్ అనేటివి ట్రిపులెట్ ఇస్తుంది సరే ఇప్పుడు సిహెచ్ టూ మీద ఈ రెండు హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి దీస్ టూ హైడ్రోజన్స్ ఆర్ గివ్ వాట్ టైప్ ఆఫ్ సిగ్నల్స్ అంటే పక్క కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి కాబట్టి హియర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ అంటే ఈ సిహెచ్ టూ అనేది క్వార్టెట్ ఇస్తుంది సో ఇప్పుడు బ్రీఫ్గా మనం ఏంటంటే ఏ హైడ్రోజను ఎటువంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి ఈ సిహెచ్ త్రీలో ఉన్నటువంటి హైడ్రోజన్స్ ను సిహెచ్ టూలో ఉన్నటువంటి హైడ్రోజన్స్ క్వార్టెట్ను ఇస్తాయి ట్రిప్లెట్ క్వార్టెట్ సరే మరి ఓహెచ్ ఉంది కదా ఓహెచ్లో హైడ్రోజన్ ఉంది కదా మరి అది ఏ ప్రోటాన్ ఆ ప్రోటాను అంటే ఆ హైడ్రోజను ఎటువంటి సిగ్నల్స్ ఇస్తుంది అంటే దీనికి స్పిన్ స్పిన్ కప్లింగ్ జరగదండి ఎందుకంటే ఇక్కడ అర్జెసెంట్ కార్బన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆక్సిజన్కు డైరెక్ట్గా లింక్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది ఇక్కడ ఎన్ వాల్యూ మనకు జీరోగా ఉంటుంది అంటే దేర్ ఈజ్ నో స్పిన్ స్పిన్ కప్లింగ్ స్పిన్ స్పిన్ కప్లింగ్ స్పిన్ స్పిన్ కప్లింగ్ జరగాలి అంటే కార్బన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్లు డిఫరెంట్గా ఉండాలి దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆక్సిజన్ మీద హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ స్పిన్ స్పిన్ కప్లింగ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది రాదు అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట జీరో అన్నప్పుడు జీరో ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ దట్ ఈస్ ద సింగలెట్ సో ఆక్సిజన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ ఉన్నటువంటి సిగ్నల్ ఏదిరా అంటే సింగల్ ఎట్ అయితే ఈ సిగ్నల్స్ ఎటువైపు ఉంటాయి మనం చెప్పాం ఇంతకుముందే ఫ్యాక్టర్స్ ఇక్కడ ఎలక్ట్రోనెగిటివిటీ ఆక్సిజన్ మీద ఉంది కాబట్టి హైడ్రోజను ఇట్ ఈస్ హైలీ నెగిటివ్ ఎలిమెంట్ సో దిస్ హైడ్రోజన్ ఈజ్ డీషీల్డెడ్ డీషీల్డెడ్ అన్నప్పుడు డెల్టా వాల్యూ చాలా ఎక్కువ కాబట్టి ఆక్సిజన్ మీద ఉన్న హైడ్రోజను అన్నిటికన్నా దూరంగా ఉంటుంది అంటే డెల్టా వాల్యూ ఎక్కువ అటు తర్వాత ఏమవుతుంది అంటే సిహెచ్ టూ ప్రోటాన్ వస్తుంది ఎందుకు సిహెచ్ టూ ప్రోటాన్ వస్తుంది పక్కన ఆక్సిజన్ అనేటువంటి హైలీ ఎలక్ట్రో నెగిటివ్ ఐటమ్ కార్బన్కు లింక్ అయి ఉంది కాబట్టి సో హైలీ ఎలక్ట్రో నెగిటివ్ కార్బన్ ఎలక్ట్రాన్స్ ఆర్ కంప్లీట్లీ పుల్డ్ విత్ ఆక్సిజన్ కాబట్టి కార్బన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నటువంటి ప్రోటాన్స్ ఏంటంటే షీల్డ్ అవుతాయి కాబట్టి వీటికి కూడా డెల్టా వాల్యూ ఎక్కువనే ఉంది కాకపోతే ఓహెచ్తో పోలిస్తే తక్కువ నెక్స్ట్ ఇక సిహెచ్ త్రీ అనేది ఏంటంటే ఇది ఏ విధమైనటువంటి షీల్డ్ కాలేదు కాబట్టి టిఎంఎస్ అంటే టెట్రామిథాయిల్ సిలికాన్ అంటే జీరో ఉన్నటువంటి వాల్యూకి సమీపంలో ఉంటుంది కాబట్టి వీటిని మనం సిల్డెడ్ ప్రోటాన్స్ అంటాం సిహెచ్ టూను మనం డీసిల్డెడ్ ప్రోటాన్స్ అంటాం ఓహెచ్ను కంప్లీట్గా డీషీల్డెడ్ ప్రోటాన్ అంటాం ఇది ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి సిగ్నల్స్ వీటిని ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం సీ NMR spectra of ethyl alcohol, CH3, CH2, OH. It has three types of protons CH3, CH2, and OH. Hence, three peaks will be observed in the NMR spectra. Hydrogen atoms of CH3 forms a triplet N plus 1 that is equal to N plus 2 plus 1 that is equal to 3. చెప్పాను కదా ఇంతకుముందే ఈ సిహెచ్ త్రీ ప్రోటాన్స్ అనేటివి పక్కన ఉన్నటువంటి కార్బన్ దగ్గర ప్రోటాన్స్ టూ ఉన్నాయి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు సో టూ ప్లస్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ కాబట్టి డ్యూ టు స్పిన్ మల్టిప్లిసిటీ ఆఫ్ టూ హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ ద అడ్జస్టెంట్ సిహెచ్ టూ గ్రూప్ హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ సిహెచ్ టూ గ్రూప్స్ ఫామ్ ఫార్మ్స్ ఎక్వార్టా ఎన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఈ టూ అనేటువంటిది పక్కనున్నటువంటి కార్బన్ మీద త్రీ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిహెచ్ కి ఎన్ వాల్యూ త్రీ అవుతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ అంటే క్వార్టెట్ అనేది ఏర్పడుతుంది డ్యూ టు స్పెండ్ మల్టిప్లిసిటీ ఆఫ్ త్రీ హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ అర్జెన్ సిహెచ్ త్రీ గ్రూప్ హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ ఓహెచ్ నీడ్ నాట్ టు బి కన్సిడర్డ్ సో హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ ద ఓహెచ్ సోస్ ఏ సింగిల్ పీక్ సింగ్ లెట్ సో డెల్టా వాల్యూస్ ఫర్ దీస్ పీక్స్ కెన్ బి షోన్ యాజ్ నంబర్ వన్ డెల్టాంట్ వన్ షోయింగ్ త్రీ ప్రోటాన్స్ ఆఫ్ సిహెచ్ త్రీ సో సిహెచ్ త్రీ అంటే ఈ సిహెచ్ త్రీ అనేది ఎటువంటి డిషీల్డ్ కాలేదు కాబట్టి కంప్లీట్లీ షీల్డ్ కాబట్టి జీరో కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి వన్ పాయింట్ వన్ దగ్గర ఆ పీక్స్ వస్తాయి ఎట్లా ట్రిపులెట్ ట్రిపుల్ లెట్ అంటే ఏంటి తెలుసా ఇలా ఉంటుంది మధ్యలోది కొంచెం ఎక్కువ ఉంటుంది తర్వాత తక్కువ ఉంటుంది ట్రిపుల్ మనం వన్ ఈజ్ టూ టూ ఈజ్ టూ వన్ అన్నాం కాబట్టి సో ఈ లాస్ట్ ఏంట్రా అంటే వన్ వన్కి సంబంధించింది మధ్యలో ఉన్నటువంటి పెద్దది ఏంటంటే టూకు సంబంధించింది సో పాస్కల్ డయాగ్రామ్లో మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం కాబట్టి సో ట్రిపుల్ ఎటుకు వన్ ఈజ్ టు టూ ఈజ్ టూ వన్ రేషియోలో ఉంటుంది నెక్స్ట్ తర్వాత ఏంట్రా అంటే సెకండ్ వన్ అట్ త్రీ పాయింట్ సిక్స్ షోస్ ద క్వాట్ అట్ డ్యూ టు హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ సిహెచ్ టూ సో ఈ సిహెచ్ టూ గ్రూప్ ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ వస్తాయి అంటే త్రీ పాయింట్ సిక్స్ దగ్గర వస్తాయి అలా ఎలా వస్తాయి క్వార్టెట్ రూపంలో వస్తాయి క్వాటెట్ అంటే ఏందో తెలుసా ఇలా పీక్ ఉంటుంది మధ్యలో రెండు పీక్స్ ఈక్వల్గా ఉంటాయి మళ్ళీ తర్వాత చిన్నగా ఉంటాయి ఇది ఏంటి వన్ ఈస్ట్ వన్ రేషియోలో క్వార్టెట్ అనేది ఉంటుంది ఈ రెండు పీక్స్ ఏంట్రా అంటే వన్ ఇస్టు వన్ చెప్తాయి ఈ రెండు పీక్స్ ఏంట్రా అంటే త్రీ ఇస్టు త్రీని చెప్పేస్తాయి సో దిస్ ఈస్ సిహెచ్ టూ గ్రూప్ ఇక థర్డ్ వన్ ఏంట్రా అంటే అట్ ఫైవ్ పాయింట్ త్రీ ఈస్ డ్యూ టు హైడ్రోజన్ ఐటమ్స్ ఆఫ్ ఓహెచ్ గ్రూప్ చూడండి ఆక్సిజన్ అనేది హైలీ ఎలక్ట్రో కాబట్టి దాని దగ్గర ప్రోటాన్ ఉంది కాబట్టి ఇది ఇంకా డీషీల్డ్ అయిపోతుంది కాబట్టి డెల్టా వాల్యూ పెరుగుతుంది గుర్తు పెట్టుకోండి షీల్డెడ్ ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ మాక్సిమం డెల్టా వాల్యూ షీల్డెడ్ ప్రోటాన్స్ ఆర్ హ్యావింగ్ మినిమం డెల్టా వాల్యూ ఈ ఇథైల్ ఆల్కహాల్లో గా ఉన్నటువంటి ప్రోటాన్స్ ఏవిరంటే సిహెచ్ త్రీ కాబట్టి సిహెచ్ త్రీ షీల్డ్ కాలేదు కాబట్టి వీటి యొక్క డెల్టా విలువ తక్కువ సిహెచ్ టూ గ్రూపు షీల్డ్ అయ్యింది కాబట్టి దీని యొక్క డెల్టా విలువ ఎక్కువ సో నౌ నవ్ లెటస్ ద పీక్స్ ద పీక్ ఏరియా ఆఫ్ ద అబౌవ్ స్పెక్ట్రమ్ విల్ బి ఇన్ ద రేషియో చూడండి ఓహెచ్ వచ్చేసి ఒకటి ఉంది కాబట్టి వన్ ఇస్ట్ సిహెచ్ టూలో రెండు ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇస్ట్ సిహెచ్ త్రీలో త్రీ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి త్రీ కాబట్టి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ త్రీ రేషియోలో పీక్ ఏరియా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం పీక్ చూద్దాం చూడండి ఈ సిహెచ్ త్రీ ప్రోటాన్స్ ఏంటంటే దీనికి ఇక్కడ ఉన్నాయి అంటే షీల్డెడ్ ప్రోటాన్స్ దీన్ని మనం ఏంటి క్వార్టెట్ అంటున్నాం చూడండి క్వార్టెట్ సో సో ఇక్కడేమో ట్రిపులెట్ ఉంది ఇక్కడేమో క్వార్ట్ ఉంది ఇక్కడేమో సింగిల్ ఉంది సో దీస్ త్రీ పీక్స్ ఆర్ ఇల్ ఆల్కహాల్ ఇథాయిల్ ఆల్కహాల్ యూ So, in this way, ethyl alcohol CH3 group having in the triplet CH2 group quartet OH group singlet. So, this is the triplet, this is the triplet, this is the quartet, this is the singlet, this is the singlet peak of. Ethyl alcohol. Next one NMR spectra of acetaldehyde CH3CHO. CH3CHO. So you see in the aldehyde CHO containing hydrogen, N value is equal to 3. 3 plus 1, 4. So, quartet peak on the Istundi. Alane CH3 proton. So, in the CH3 group, 3 hydrogens are adjacent to carbon, only 1 proton is present. Therefore, n is equal to 1. So, n plus 1, 1 plus 1 is equal to 2. That is the doublet. So, CH3 protons are given with doublet as well as CHO proton given as quartet. This is the information about. Acetaldehyde. Now let us see. See. Due to two types of protons, two peaks observed. Chemical shift delta value are here under number one. One doublet at 2.2 due to three hydrogen atoms of CH3 group. Doublet since N is equal to 1 in CHO group. నెక్స్ట్ సెకండ్ పీక్ నంబర్ టూ వన్ పీక్టైన్ ఫైవ్ డ్యూ టు వన్ హైడ్రోజన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్ సిన్స్ సిన్ ఇస్ ఈక్వల్ గ్రూప్స్ చూడండి ఇక్కడ సిహెచ్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ డ్యూ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ద హైడ్రోజన్ అండర్ గోస్ వెరీ వెరీ డిషీల్డెడ్ సో వెరీ వెరీ డీషిల్డెడ్ అన్నప్పుడు ఏంటంటే డెల్టా వాల్యూ చాలా ఎక్కువ అందుకే నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సో డిస్ ఈస్ ద క్వార్టెట్ దిస్ ఈస్ ద డబుల్ డబుల్లెట్ క్వార్టెట్ ఎట్ ఆఫ్ ఆల్డిహైడ్ దిస్ ఈస్ ద క్వార్టెట్ దిస్ ఈస్ ద డబుల్ ఎట్ వీటి క్లియర్ స్పెక్ట్రా మనం చూద్దాం क्लीयर कईट वरी चूँडीएमएस टीएमएस अट्राथाइन सिलीका दीन वालू जीरो दिशे थ्री प्रोटा सी हि प्रोटा दिस्ज द कंप्लीटली डबल हेटल एट लैक् दिश This is doublet, and another one proton. It is a very long. That is a nine point seven nine ppm CHO proton. This is a completely quarted. Quarted means here one small peak, another two big peaks, another one small peak. So quarted means resonance splitting gives that is the spin spin coupling ratio one is to three is to three is to one.

so clear this is the acetaldehyde nmr spectra next we go to now nmr spectrum of toluene that is the methyl benzene or c6h5ch3 in toluene molecule there are two types of protons hence two peaks can be observed since five protons are there in benzene nucleus and three in methyl group these peaks are ratio will be 5 is to 3 the chemical shift delta values are a singlet peak a singlet peak at delta value 2.3 due to the 3 methyl group protons a singlet delta value of 7.3 due to the 5 protons of దరోమ్యాటిక్ రింగ్ ద ఆరోమ్యాటిక్ రింగ్ చూడండి ఇక్కడ మనకేంట్రా అంటే ఇక్కడ బెంజన్ రింగ్ ఇస్తున్నాడు చూడండి బెంజిన్ రింగ్ అంటే ఇలా ఉంటుంది అవునా ఇప్పుడు ఇక్కడ నువ్వు మిథైల్ గ్రూప్ రాసినావు అనుకో ఇది టోలిన్ ఇది టోలిన్ ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా చూడు ఇక్కడ హైడ్రోజన్స్ కదా ఎస్ దీస్ ఆర్ ద ఫైవ్ హైడ్రోజన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ హైడ్రోజన్స్ ఏంట్రా అంటే సింగిలెట్లు ఇస్తాయి సింగ్లెట్ గా ఇస్తాయి ఈ త్రీ ప్రోటాన్స్ ఏంట్రా అంటే ఒక సింగలెట్గా గా స్తాయి సో ఇక్కడేమో త్రీ ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడేమో ఫైవ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి బెంజిన్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేటివి అన్ఐసోట్రోపిక్ సబ్స్టెన్స్ గా ఉంటాయి అన్ఐసోట్రోపీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం సో అన్ఐసోట్రోపీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇవి చాలా డీషీల్డింగ్ జరుగుతాయి కాబట్టి దీని డెల్టా వాల్యూ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మనకు ఎక్కువ వాల్యూ ఇచ్చాడు ఎక్కువ వాల్యూ ఇచ్చాడు చూడండి వాల్యూస్ మనకు చూడండి ఇక్కడ ఏంటండి ఏ సింగ్లెట్ పీక్ డెల్టా వాల్యూ ఆఫ్ టూ పాయింట్ త్రీ డ్యూ టు త్రీ మిథైల్ గ్రూప్ సో సిహెచ్ త్రీ గ్రూప్ టోలిన్ లో సిహెచ్ త్రీ గ్రూప్ ఉంది కాబట్టి అది టూ పాయింట్ త్రీనే ఎందుకంటే అది షీల్డ్ కాలేదు అనైసోట్రోపిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అది లేదు కాబట్టి డీషీల్డెట్ కాలేదు కాబట్టి షీల్డింగ్ ప్రోటాన్స్ అంటాం కాబట్టి షీల్డింగ్ ప్రోటాన్స్ అన్నప్పుడు టిఎంఎస్ కు దగ్గట్లో ఉంటాయి నెక్స్ట్ ఏ సింగ్లెట్ డెల్టా వాల్యూ ఆఫ్ సెవెన్ పాయింట్ త్రీ డ్యూ టు ద ఫైవ్ ప్రోటాన్స్ ఆఫ్ ఆరోమ్యాటిక్ రింగ్ అరోమ్యాటిక్ రింగ్ లో ఇది చాలా డీషీల్డ్ అయింది డీషీల్డ్ ఎందుకు అయింది అంటే అనైసోట్రోపిక్ ఆఫ్ మ్యాగ్నటిక్ బిహేవియర్ కాబట్టి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టిక్ రింగ్ ఆరోమాటిక్ రింగ్ లో మనకి ఏంటంటే ఐనసైట్రోపిక్ రెసినెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి దాని వల్ల మనకి ఏంటంటే డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సిహెచ్ త్రీని మనం ఏ ప్రోటాన్ అనుకున్నాడు సిహెచ్ త్రీ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్ ఇక ఆరోమాటిక్ రింగ్ మీద ఉన్నటువంటి ప్రోటాన్స్ ఇవి ఆర్థో ఆర్థోపొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఇవి బి టైప్ అని ఇది మెటా పొజిషన్లో ఉంటాయి కాబట్టి వీటిని సి టైప్ అంటున్నాడు పారా పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని డి ప్రోటాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ సింబల్స్ అనేటివి ఏంటంటే బి నుంచి డి వరకు అంటే బి అంటే ఇది కావచ్చు ఇది కావచ్చు సి సి ఇది కావచ్చు ఇది కావచ్చు సో డి బి టూ డి అంటే ఈ బి టైప్ ప్రోటాన్స్ కావచ్చు సి టైప్ ప్రోటాన్స్ కావచ్చు డి టైప్ ప్రోటాన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకే టైప్ కాబట్టి ఆ పీక్ అనేది మనకు చాలా దూరంలో ఏర్పడింది ఇక మీహెచ్ సిహెచ్ త్రీ అనేది ఏంటంటే ఏ టైప్ కాబట్టి ఇది మనకు ఇక్కడే ఏర్పడింది ఇది టిఎంఎస్కు చాలా దగ్గట్లో ఉంది కాబట్టి వెరీ క్లోజ్ టు ద టీఎంఎస్ కాబట్టి ఇది సింగిల్ ఇక్కడ కూడా సింగిల్ కాకపోతే ఏంటంటే చాలా దూరంగా ఉంది అంటే డీషీల్డ్ అయింది డీషీల్డ్ కావడానికి కారణం ఏంటంటే బెంజిన్ రింగులో ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ అనేటివి ఏంటంటే డీషీల్డ్ అవుతాయి కాబట్టి ఇక్కడ పై బాండ్స్ వల్ల రెసనెన్స్ జరగడం వల్ల ఈ డీషీల్డ్ అనేది జరిగింది కాబట్టి దీన్ని మ్యాగ్నెటిక్ అనైసోట్రోపిక్ బిహేవియర్ అంటాం వాటి వల్ల ఇక్కడ బెంజిన్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ డీషీల్డ్ అయ్యి వాటి యొక్క డెల్టా వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నా ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ అసిటోఫినోన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ అసిటోఫినోన్ సో హియర్ యు సి వన్ సిహెచ్ త్రీ గ్రూప్ And another one, benzene ring. So, here there are different protons are present. Number one, protons of CH3CO, that is the A. And number two, protons at meta and para position B in benzene ring. And number three, protons at ortho position C, that is C6H5. సో బెంజిన్లో మనకు రెండు ఆర్థో ప్రోటాన్స్ ఉంటాయి రెండు మెటా ప్రోటాన్స్ ఉంటాయి ఒక్క పారా ప్రోటాన్స్ అనేటివి ఉంటుంది సో ఇక్కడ పారా రెండు మెటాలు కలిపి బీగ తీసుకున్నాడు నెక్స్ట్ రెండు ఆర్థోలను కలిపి సీగ తీసుకున్నాడు నెక్స్ట్ సిహెచ్ త్రీ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్స్ను ఏ టైప్గా తీసుకున్నాడు సో ఇక్కడ మనకు ఏ అంటే త్రీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ద కెమికల్ షిఫ్ట్ డెల్టా వాల్యూస్ ఆర్ టూ పాయింట్ ఫోర్ షోయింగ్ త్రీ ప్రోటాన్స్ యాజ్ సింగిలెట్ దట్ ఈ ద సిహెచ్ గ్రూప్ అట్ సెవెన్ పాయింట్ నైన్ షోయింగ్ టూ ప్రోటాన్స్ యాజ్ మల్టీప్లెట్ దట్ ఈ ద ఆర్థో పొజిషన్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ సెవెన్ పాయింట్ నైన్ నెక్స్ట్ నెంబర్ త్రీ సెవెన్ పాయింట్ ఫైవ్ డెల్టా వాల్యూ డ్యూ టు త్రీ బి ప్రోటాన్స్ ఫార్మింగ్ మల్టీప్లేట్ మల్టీప్లైట్ యు ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించాలి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇలా తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద దెంజిన్ రింగ్ సి డబుల్ బాండ్ ఓ సిహెచ్ త్రీ గ్రూప్ ఇక్కడ ఉన్నటువంటి త్రీ హైడ్రోజన్స్ ఏంట్రా అంటే సింగిలెట్ నో డౌట్ ఇక్కడ ఈ సిహెచ్ త్రీ త్రీ హైడ్రోజన్ ప్రోటాన్స్ అనేటి కంప్లీట్ గా షీల్డెడ్ లో ఉన్నాయి కాబట్టి ఈ షీల్డెడ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది కంప్లీట్ గా సింగట్ గా వస్తుంది ఇక్కడ దెర్ ఈస్ నో అన్సిమెట్రికల్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ అడ్జసెంట్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఓ ఉంది కానీ ప్రోటాన్ అనేది లేదు అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అన్నప్పుడు నెంబర్ ఆఫ్ పీక్స్ ఎన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సింగులెట్ నో డౌట్ ఇది షీల్డెడ్గా ఉంది కాబట్టి దీని వాల్యూ తక్కువ టూ పాయింట్ ఫైవ్ రేంజ్లో ఉంది ఓకే ఇప్పుడు ఏంట్రా అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ను ఈ బాండ్ ఓ సబ్స్టిట్యూట్ గ్రూప్ దృశ్యా ఇవేమవుతాయంటే ఆర్తో అవుతాయి ఆర్తో పక్కన ఉన్నటువంటిది ఏంట్రా అంటే మెటా అవుతాయి దీస్ ఆర్ ద మెటా మెటా ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ ఏంట్రా అంటే పారా క్లియర్ రైట్ ఇప్పుడు ఏమంటున్నాడు ఈ రెండు మెటాలు పారా మెటా వీటిని కలిపి ఒక సిగ్నల్గా నెక్స్ట్ ఈ రెండు ఆర్తోలను కలిపి ఒక సిగ్నల్గా ఇస్తున్నాడు దీన్ని సి అనుకున్నాడు దీన్ని బి అనుకున్నాడు దీన్ని ఏ అన్నాడు దీన్ని ఏ అన్నాడు ఇప్పుడు ఏ అనేది ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ ఉంది నెక్స్ట్ బి అనేది ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడికి ఏంటంటే సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది చూడండి ఇదేమో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇదేమో సెవెన్ పాయింట్ సిక్స్ డెల్టా వాల్యూ మీన్స్ వెరీ క్లోజ్ ఎప్పుడైతే స్పిన్ స్పిన్ స్ప్లిటింగ్ అనేది క్లోజ్గా ఉందో స్పిన్ స్పిన్ స్ప్లిటింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ వెరీ క్లోజ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు మల్టీప్లెట్ అనేది వస్తుంది ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంతకు ముందు మనం టోలిన్లో చూసాం టోలిన్లు చూసినప్పుడు ఏంటంటే ఇన్ ద టోలిన్ యు ఇన్ ద టోలిన్ ఓన్లీ మిథైల్ గ్రూప్ ఇస్ ప్రజెంట్ అండ్ ఫైవ్ ప్రోటాన్స్ ఆర్ ప్రజెంట్ బట్ దే ఆర్ కన్స్టర్డ్ విత్ సింగిల్ ఓన్లీ ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ ప్రోటాన్స్ ఇక్కడ హైడ్రోజన్ 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 మరి ప్రోటాన్స్ మళ్ళీ ఇవి రెండు ఆర్తోనే కదా మరి ఇది మెటా పారా మెటా కదా మరి ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఇది ఏ అనుకుంటావు సార్ ఇది సి అనుకున్నాం ఇది బి అనుకున్నాం కదా అంటే అనుకోకూడదు ఇక్కడ ఈ ఫైవ్ ప్రోటాన్స్ ఆర్ సిమిలర్ వై బికాస్ ద స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ డెల్టా వాల్యూ మ్యాక్సిమం మీన్స్ డిఫరెన్స్ విల్ బి విల్బిక్సిమం మరి డిఫరెన్స్ విల్ బి మ్యాక్సిమం అన్నప్పుడు ఏంటంటే మనకు సింగిలెట్టే తీసుకోవాలి డిఫరెన్స్ విల్ బి మినిమం అన్నప్పుడు ఏంటంటే మల్టిప్లెట్గా తీసుకోవాలి దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది మనకు సార్ టోలిన్లో ఉన్నటువంటి ఫైవ్ ప్రోటాన్స్ నువ్వు సింగిలెట్ అంటవి మరి అదే సబ్స్టిట్యూట్ బెంజిన్ అయినటువంటి అసిటోఫినోన్లో ఉన్నటువంటి ఫైవ్ ప్రోటాన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సింగిలెట్ అనుకున్న మల్టీప్లెట్ అని ఎందుకు అంటున్నావు అంటే ఇక్కడ ప్రోటాన్ ప్రోటాన్ మధ్య ఉన్నటువంటి స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ యొక్క డెల్టా వాల్యూ అనేది చాలా క్లోజ్గా ఉంది అక్కడ క్లోజ్గా లేదు టోలిన్లో క్లోజ్గా లేదు క్లోజ్గా లేదు లేదు కాబట్టి సింగిల్ ఎటు ఇక్కడ క్లోజ్గా ఉంది కాబట్టి మల్టిపుల దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద అసిటో ఫినోన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోలిన్ అండ్ అసిటో ఫినోన్ అసిటో ఫినోన్

డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి గా వచ్చింది అక్కడ ఒకటే ఒక వాల్యూ సింగిలెట్ వాల్యూ మనం టోలిన్లో చూసాం ఓకేనా రైట్ నా ద సిగ్నల్స్ దిస్ ఈస్ ద సిగ్నల్ నెక్స్ట్ హియర్ హియర్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ యు సీ This hydrogen, this hydrogen, ortho substituted hydrogen, two hydrogen, that's why these two. The peak will be 7.9. Multiplied peak is 7.9. Remaining, this one, this one, this one. This is the meta, this is the meta, this is the para. You see? One.

డిఫరెన్స్ క్లోజ్ డిఫరెన్స్ స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ క్లోజ్ డిఫరెన్స్ దట్స్ వై ఇట్ ఈస్ గివ్ మల్టిప్లెట్ ఇట్ ఈస్ గివ్ మల్టీప్లెట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డౌట్ ఈ రెండు ఆర్తోలు కదా సార్ మరి రెండు ఆర్తోలు స్ప్లిట్టింగ్ వాల్యూ సెవెన్ పాయింట్ నైన్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఒకటి అండ్ మ్యాగ్నెటిక్ అనైసోట్రోపిక్ ఎఫెక్ట్ ఒకటి సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ద ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అన్నప్పుడు ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్లో మనం ఏంటంటే మ్యాగ్నెటిక్ అనైసోట్రోపిక్ బిహేవియర్ ఒకటి తెలుసుకున్నాం నెక్స్ట్ ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ గ్రూప్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ గ్రూప్ గురించి కూడా మనం అక్కడ డిస్కషన్ చేశాం కాబట్టి ఇక్కడ సి డబల్ బాండ్ ఓ అనేటువంటి గ్రూప్ ఉండడం వలన అది విడ్రాయింగ్ గ్రూప్ ఉండడం వలన నెక్స్ట్ సిమిలర్లీ ఈ ఆర్థో ఎఫెక్ట్ వల్ల స్టీరిక్ హిండరెన్స్ వల్ల ఈ రెండు ప్రోటాన్స్ ఏంటంటే అంటే మ్యాక్సిమం డీషీల్డింగ్ అయిపోతున్నాయి అందుకే మనకు సిగ్నల్ సెవెన్ పాయింట్ నైన్ దగ్గర వస్తుంది ఈ మెటా రెండు మెటాల దగ్గర ఉన్నటువంటి ప్రోటాను పారా దగ్గర ఉన్నటువంటి ప్రోటాను ఈ మూడు హైడ్రోజన్లు ఉన్నటువంటి ఈ మూడు ప్రోటాన్లు ఏంటంటే సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర వస్తుంది కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ స్పిన్ స్పిన్ స్లిటింగ్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంది కాబట్టి దీస్ పీక్స్ ఆర్ కన్సర్డ్ యాజ్ మల్టీప్లెట్ నాట్ సింగిల్ క్లియర్ దిస్ ఇస్ ద స్పెక్ట్రా ఆఫ్ అసిటో ఫినోన్ క్లియర్ రైట్ సో ఇక్కడికి స్టాప్ చేస్తాను విల్ మిట్ నెక్స్ట్ ఇన్ టాపిక్